ఇచ్చిన ఎండ్లకు ఇప్పుడు ఓటు వేసి ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లోనే మన సింబల్లో కూడా ఉంది, ఇండ్లు కట్టించాలి, పక్కా గృహ నిర్మాణం ఉండాలి, పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదని ఆ రోజు ఆయన ఆలోచించి పక్కా ఇండ్లు కడితే ఆ ఇండ్లకు ఇప్పుడు ఓటు వేసి ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి. ఇలాంటివన్నీ వేస్తే ఏ విధంగా పేద ప్రజలు బాధపడుతున్నారన్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఒక కేసు పెట్టేయడం, వాళ్ళని అయితే జైల్లో పెట్టేయడం, ఇవి చాలా దారుణంగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం టిట్కోలో ఇండ్లు కట్టాం, ఒకసారి బాధ ఆవేదన కూడా ఉంది నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసింగ్ దేశంలో నేను చెప్పగలుగుతాను. ఎక్కడ ఎవరో కట్టిన విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా మధ్యతరగతికి ఇండ్లు కట్టిస్తారో, పెద్దవాళ్ళకి ఇండ్లు కట్టిస్తారో, దాంతో సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పేదవాళ్లకు ఆస్తి క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇల్లే కాదు, ఒక ఆస్తి, ఒక భరోసా ఇచ్చాం. అలాంటివి 265,000 ఇండ్లు వివిధ స్థాయిల్లో రెడీ అయిపోయింటే అవి ఇవ్వడానికి ముఖ్యమంత్రికి మనసు రాకుండా నిరుపయోగంగా పడున్నాయంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులైతే ఇంకా చితికిపోయారు, మామూలుగా కాదు, అన్ని కార్యక్రమాలు పోయినాయి. నిన్ను కూడా మీరు చూస్తే అన్నీ కూడా ఫేక్ ముఖ్యమంత్రి. ఈ పార్టీ అబద్ధాలు కోరు, ఏది మాట్లాడినా ఒక్క మాట కూడా వాస్తవం మాట్లాడరు. ప్రధానమంత్రి 6,000 రూపాయలు ఇస్తే వీళ్ళు 7,500 రూపాయలు ఇచ్చి 12,000 రూపాయలు 12,500 ప్రామిస్ చేసి 7,000 రూపాయలు వీళ్ళు పెట్టి మొత్తం 13,500 రూపాయలు మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారంటే కనీసం పబ్లిక్ అసహించుకుంటారు, రైతులు అసహించుకుంటారనే ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం ఇచ్చిన పింఛన్ని 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1,000 రూపాయలు చేశాం, తర్వాత 2,000 రూపాయలు చేశాం, మనం వచ్చుంటే ఇప్పటికే 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అలాంటి 2,000 రూపాయలు కూడా ఆయన ఇచ్చారని చెప్పుకుంటున్నారంటే సిగ్గు కూడా లేకుండా ఈ మాత్రం కూడా అబద్ధాలు చెప్పాలంటే మనుషుల్లో బెరుకు కూడా లేదు. అంటే ఎలాంటి మనుషులు నాకైతే అర్థం కావడాలి అలాంటివన్నీ. ఇంకా నువ్వు మంచి పనులు చేసి చెప్పుకోవచ్చు కానీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అన్ని వ్యవస్థలు, ఒక వ్యవస్థ కాదు, 1,000 రూపాయలు పైబడితే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు, అందరికీ ఆరోగ్యశ్రీ ఇస్తానని మాట్లాడాడు. 1,000 రూపాయలు కాదు, ఏ హాస్పిటల్కి పోయినా మందులు కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎక్కడ హాస్పిటల్లో మందులు లేవు. కడాన నిన్నామన్నా మీరు చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పేదవాళ్ళు, గిరిజనులు ఉండే ప్రాంతంలో ప్రాపర్గా డెలివరీ చేయలేని పరిస్థితి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నిలిచిపోయే పరిస్థితి, అంబులెన్స్లు పనిచేయలేని పరిస్థితి, ఇది విచిత్రమైన పరిస్థితి. హెల్త్ మొత్తం నాశనం అయింది. మొత్తం కోవిడ్ వల్ల ఒక బాధ అయితే ఇంకొక పక్క ఇది వచ్చి మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చారు. ఎడ్యుకేషన్ కూడా ప్రశ్న పట్టించారు. ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసం ఆరోగ్యం, విద్య చాలా ముఖ్యం. ఈరోజు ఎడ్యుకేషన్ చూస్తే మాయమాటని చెప్పాడు. ఏదైతే ఆ రోజు మనం ఇంతా కూడా వ్యతిరేకిస్తున్నామంటే ఇంగ్లీష్ అని, ఇంగ్లీషే తిండి పెడుతుందని చెప్పి మాట్లాడాడు. నేను చాలాసార్లు చెప్పాను, అదే వాస్తవం అయితే అమెరికాలో ఉండే అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి, లండన్లో ఉండే, ఇంగ్లండ్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అక్కడే ఇంగ్లీష్ పుట్టింది కానీ వాళ్ళకి రాలా, తెలుగు వాళ్ళకు వచ్చాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన చదివిన వ్యక్తులు విదేశాల్లో, అన్ని దేశాల్లో సెటిల్ అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విజన్ అని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నాలెడ్జ్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, భాష వల్ల కాదు. కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళ వల్ల కాదు, ఎవరైతే గ్రాస్ రూట్లో, ఎలిమెంటరీ స్కూల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకు ఒక ఫైర్ ఉంటుంది, వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది, చొరవ ఉంటుంది, చదువుకోవాలని ఒక పట్టుదలతో ముందుకు పోయారు. ఇంకో పక్క అందులో కూడా అవినీతి. మీరందరూ కూడా ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది.
నాడు నేడు పెట్టారు. బిల్డింగ్లు కడతా ఉన్నారు, లేకుంటే మాడిఫికేషన్ చేస్తా ఉన్నారు, ఎన్నో చెప్పేశారు. పెయింట్లు వేశారు, ఫర్నిచర్ మారుస్తా ఉన్నారు. మొత్తం కూడా మీరు చూస్తే అక్కడ ఉండే ఇటుకలు లేకపోతే అక్కడ మేషన్ వర్క్ తప్ప అక్కడవన్నీ సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించి దాంట్లో కూడా కమిషన్లు నాసిరక పనులు చేసి కమిషన్లు కొట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు రెండో తరగతి వరకు అంగన్వాడీలు గడిపేస్తారు, ఎలిమెంటరీ స్కూల్ క్లోజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళని హై స్కూల్కి పంపిస్తున్నారు. అంటే ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం. మీకు దూరదృష్టి ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక్క టీచర్ని మీరు రిక్రూట్ చేయకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి కడాన మనం ఇచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ